Hey guys, welcome back to another video. This video, I am going to Xiaomi latest launches na Mi TV stick gurinchi cheppabothunna annamata. Edaithe Xiaomi Amazon Fire Stick potiga launches na Mi TV stick gurinchi ee roju manam ee video lo discuss cheyabothunnam annamata. Ee video lo dani price anta dani specifications enti ela work chestunna ane vishayala gurinchi aithe telusukundam. Okavela ee video ganaka nachinaithe kachithanga like cheyandi, share cheyandi, subscribe chesukondi. Pakkana unna ganta symbol matram nokkadam marchipoddu. Let's get into the video. నేనైతే చాలా మంది అడుగుతున్నారు అసలుకి అమెజాన్ ఫైర్ స్టిక్ ఏంటి అలాగే ఎంఐ టీవీ స్టిక్ ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అనేది బ్రీఫ్ గా చెప్తున్నాను అన్నమాట. ఈ అమెజాన్ టీవీ స్టిక్ కావచ్చు అలాగే ఎంఐ టీవీ స్టిక్ కావచ్చు రెండు వచ్చినప్పటికీ ఒకేలాగా వర్క్ చేస్తాయి అన్నమాట. ఎవరైతే ఇంట్లో పాత ఎల్ఈడి కానీ ఎల్సిడి టీవీ కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీని స్మార్ట్ టీవీగా మార్చే ఒక డివైజ్ అయితే ఈ రెండు అన్నమాట. ఒకవేళ సపోజ్ మీ ఇంట్లో కనుక ఒక ఎల్ఈడి టీవీ ఉంది దానికి హెచ్డిఎంఐ పోర్ట్స్ కనుక ఉన్నాయనుకున్నట్లయితే దాన్ని లేటెస్ట్ స్మార్ట్ టీవీగా మార్చాలి అనుకున్నట్లయితే ఈ డివైజెస్ అనే యూజ్ అవుతాయన్నమాట. లేటెస్ట్గా వచ్చే టీవీస్ ఎవరైతే ఆఫోర్డ్ చేయలేరో కొనలేరో పాత టీవీని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఈ రెండు డివైజెస్ అనేవి బెస్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మనము ఎంఐ టీవీ స్టిక్ గురించి చూసినప్పటికైతే ఇది అమెజాన్ ఫైర్ స్టిక్ తోటి సిమిలర్గా ఉందన్నమాట. దీని స్పెసిఫికేషన్స్ చూసినా అలాగే దీని ర్యామ్ చూసినా చాలా సిమిలర్గా ఉందన్నమాట. బేసిక్గా మనకు ఎంఐ టీవీ స్టిక్లో 1 GB ఆఫ్ ర్యామ్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఇది కాంపాక్ట్ సైజులో అనేది అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది సైజు కాబట్టి ర్యామ్ కూడా చాలా తక్కువగా ఇస్తారనమాట. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నప్పటికీ 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. కాకపోతే మనకు మొబైల్స్లో చూసుకున్నట్లు ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ఇక్కడ మనం చేయలేము. అలాగే దీని జీపీ చూసుకున్నట్లయితే ARM మళ్ళీ 450 GB అయితే ఇది రన్ అవుతుంది అనమాట. అలాగే దీని సిపియు చూసుకున్నప్పటికీ ఇది క్వాడ్ కోర్ సిపియుతో అయితే రన్ అవుతుంది. మనము బేసిక్గా ఇప్పుడు అమెజాన్ ఫైర్ స్టిక్ తోటి కంపేర్ చేస్తే ఎంఐ టీవీ స్టిక్ కూడా సిమిలర్గానే ఉంది. కాకపోతే మనకు ఎంఐ టీవీ స్టిక్లో అనదర్గా ఒక సర్వీస్ అయితే యాడ్ అయింది గూగుల్ నుంచి. అదేంటంటే ఇంతకుముందు మనకు అమెజాన్ ఫైర్ స్టిక్లో మనకు గూగుల్ ప్లే సర్వీసెస్ అనేవి అవైలబుల్గా లేవు. ఒకవేళ మనము ఎక్స్ట్రాగా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది అమెజాన్ ఫైర్ స్టిక్లో అయితే అవైలబుల్గా లేదు. కాకపోతే లేటెస్ట్గా వచ్చిన ఎంఐ టీవీ స్టిక్లో అయితే మనకు ఈ ప్లే సర్వీసెస్ అనేవి అవైలబుల్గా పెట్టారు. అలాగే మనం ఇక్కడ 5000+ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనము దీన్ని డాల్బీ అట్మాస్ తోటి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అలాగే మనము క్రోమ్ క్యాస్ట్ విషయానికి వచ్చినప్పటికైతే మనము లైవ్గా మన ఫోన్ అనేది దీంతో కనెక్ట్ చేసి టీవీలో అయితే మనం చూడొచ్చు. మనము ఎంఐ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసినట్లయితే దీంట్లో ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. బేసిక్గా ఇది లేటెస్టే అని చెప్పొచ్చు. మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎంఐ వాళ్ళు వచ్చేసినప్పటికీ మనకు ఎంఐ యుఐ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో మన ఫోన్లో ఆపరేటింగ్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ని మాత్రము దీంట్లో ఇవ్వలేదన్నమాట. మేబీ ఫ్యూచర్లో ఇవ్వచ్చేమో. మనము ఎంఐ టీవీ స్టిక్ బాక్స్ కనుక చూసినట్లయితే ఇందులో ఒక చార్జర్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. అలాగే వాయిస్ అసిస్టెంట్ తో ఉన్న ఒక రిమోట్ అయితే మనం చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా మూవీ కనుక అలాగే ఒక వెబ్ సిరీస్ కనుక చూడాలనుకున్నట్లయితే మనకు రిమోట్తో బటన్స్తో నొక్కాల్సిన అవసరం లేకుండా మనకు గూగుల్ అసిస్టెంట్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సింపుల్గా మనము వాయిస్ సెర్చ్ తోటి మనకు ఇష్టమైన మూవీస్ కానీ అలాగే వెబ్ సిరీస్ కానీ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్.